please like, share and subscribe to Social Post. Please 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 subscribe to Social Post TV. Please subscribe to Social Post TV. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికొస్తుంది ఏది అంటే అది కరోనా వైరస్ అనే చెప్పాలి. అలాంటి కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికే 1150 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అలాంటి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్లో పుట్టింది. వుహాన్లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచం మొత్తం అత్యంత వేగంగా వ్యాపించింది. దీంతో ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ ప్రజలందరినీ వణికించేస్తోంది. అలాంటి ఈ వైరస్ పుట్టింది మాంసం నుండి. కొన్ని అనారోగ్యకరమైన జంతువులు తినడం వల్ల ఈ కరోనా వైరస్ పుట్టింది. అలాంటి ఈ కరోనా వైరస్ కారణమైన నాన్ వెజ్ తినకండి అని చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు. అసలు ఈ కరోనా వైరస్ జంతువులకు వచ్చేదట. అలాంటి వైరస్ ప్రస్తుతం ప్రజలకు వచ్చింది. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న అంటువ్యాధి ఈ కరోనా. అలాంటి ఈ కరోనా వైరస్ గబ్బిలాల నుండి, బొద్దింకల నుండి, పురుగుల నుండి సోకిందని ప్రచారం కూడా ఉంది. ఆధునిక ప్రపంచాన్ని నిఫా, సార్స్, మెర్స్, ఎబోలా వంటి వైరస్లు కుదిపేశాయి. అయితే వీటన్నిటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. ఇవన్నీ గబ్బిలాల నుంచే జంతువులకు, వాటి నుంచి మనుషులకు వ్యాపించినట్లు పరిచింది. తాజాగా COVID-19 కూడా గబ్బిల నుంచే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాదిస్తున్నారు. కానీ ఇది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇవేగాక ఈ క్షీరదాల్లో మరికొన్ని ప్రాణాంతక వైరస్లు కూడా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఇన్ని ప్రాణాంతక వైరస్లు శరీరంలో తలదాచుకుంటున్న గబ్బిలాలు ఎలా తట్టుకుంటున్నాయన్నది గత కొన్నేళ్లుగా పరిశోధకులకు తొలచివేస్తుంది. గత సంవత్సరం ఈ అంశంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరిగినట్లు జర్నల్ నేచర్ మైక్రోబయాలజీ పేర్కొంది. హానికర వైరస్ల నుంచి గబ్బిలం ఎలా తట్టుకోగలుగుతుందో దీంట్లో వివరించారు. ఏవైనా సూక్ష్మజీవులు మనుషులు లేదా ఎలుకలకు సోకినప్పుడు వెంటనే రోగ నిరోధక శక్తి క్రియాశీలకంగా మారుతుంది. వాటిపై పోరాడేందుకు ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ పుడుతుంది. అయితే ఈ స్పందన పరిమిత స్థాయిలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఒకవేళ రెస్పాన్స్ ఎక్కువైన పక్షంలో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వయసు సంబంధిత సమస్యలు కూడా చుట్టుముడతాయి. ఇక గబ్బిలాల్లో ఈ ప్రక్రియ చాలా భిన్నంగా ఉన్నట్లు గమనించారు. ఎలాంటి వైరస్ సోకినా వచ్చే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ గబ్బిలాల్లో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కారణమయ్యే జీవక్రియ వీటి శరీరంలో మందగించినట్లు కనుగొన్నారు. సింగపూర్లోని డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్లో ఈ మేరకు పరిశోధనలు జరిగాయి. మెలాకా వైరస్, మెర్స్, ఇన్ఫ్లుయెంజా, ఏ వైరస్ గబ్బిలాలు మనుషులు ఎలుకల్లో ప్రవేశపెట్టి పరీక్షించారు. మనుషులు ఎలుకల్లో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అధికంగా ఉండగా గబ్బిలాల్లో మాత్రం అది చాలా స్వల్పంగా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే సహజ రోగ నిరోధక శక్తి గబ్బిలాల్లో అధికంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. అందుకే ఎన్ని వైరస్లు తమ శరీరాన్ని ఆవాసంగా చేసుకున్నా కూడా గబ్బిలాలు మనగలుగుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఇక ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ తక్కువగా ఉండడానికి NLRP3 ప్రోటీనే కారణమన్న విషయాన్ని కూడా కనుగొన్నారు. రోగ నిరోధక కారణాలు ఒత్తిడికి గురికావడం లేదా వైరస్లు సోకడం వల్ల కలిగే ఇన్ఫెక్షన్ను ఈ ప్రోటీన్లు వెంటనే గుర్తిస్తాయి. గబ్బిలాల్లో ఈ NLRP3 ప్రోటీన్ అచేతనాత్మకంగా ఉండడంతో రోగ నిరోధక క్షణాల నుంచి వచ్చే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ కూడా తక్కువగా ఉన్నట్లు తేల్చారు. గబ్బిలాల పరిమాణ క్రమంలో ఈ మార్పు సంభవించినట్లు పేర్కొన్నారు. హలో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Hi, this is Dhanya Balakrishna. Please, please subscribe to Social Post TV. Please subscribe to Social Post TV. Please subscribe to Social Post. Subscribe to Social Post. ఒకసారి చెప్పండి మాస్టర్, ఏ మాటకి? మీతో ఆడబిడ్డ నేను ఏం మాట్లాడినా ఇంకో విధంగా ఉంటది. అందువల్ల నా గురించి కాదు మాస్టర్, నేను మీ గురించి కాదమ్మా. నేను అనేది ఒక స్త్రీ పట్ల మాట్లాడేటప్పుడు ఇంకో స్త్రీ వినడానికి కూడా కాస్త ఇప్పుడు ఒక సమాజానికి తెలియాలి. సో ఇప్పుడు ఇది మీరు చెప్పేది ప్రతి ఒక్కటి నన్ను ప్రతి ఒక్కరు చూడాలి కాబట్టి మీరు చెప్పండి మాస్టర్. మీకు టాప్ తెలుగులో ఒక మాట అడిగారు, మీ యొక్క శరీరంలో మీకు నచ్చింది ఏంది? ఐ థింక్ చొప్పు తీసి కొట్టాలనిపించింది మోకాన శ్రీరెడ్డిని. నాకు నా చొప్పుతో కొట్టాలనిపించింది. మై పుసి తలంచుకున్నావు కదా, ఇంకా నన్ను అడిగి ఎందుకమ్మా? మీరు పుసా, నీ అమ్మ ఎట్టగనిందే నిన్ను అని ఎంతమంది కామెంట్లు పెడుతున్నారు ఆ తల్లిని.